మార్టిన్ లూథర్ కింగ్ యునైటెడ్ స్టేట్స్లో ఎప్పటి నుంచో ఉన్న రేషియల్ డిస్క్రిమినేషన్ని ప్రపంచంలోని ఎంతో పాపులర్ అయిన సివిల్ రైట్స్ మూమెంట్ ద్వారా పోగొట్టాడు. తను నల్లజాతీయుడిగా పుట్టడం వల్ల చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. దాంతో సివిల్ రైట్స్ మూమెంట్ మొదలుపెట్టి విజయం సాధించిన గొప్ప లీడర్ అయిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గురించి తెలుసుకుందాం. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జనవరి 15, 1929 యునైటెడ్ స్టేట్స్లోని జార్జియాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు మార్టిన్ లూథర్ కింగ్ సీనియర్, తల్లి పేరు ఆల్బర్టా విలియమ్స్ కింగ్. మొదట్లో లూథర్ కింగ్ పేరు మైకల్ లూథర్ కింగ్గా ఉండేది, తర్వాత మార్టిన్ లూథర్ కింగ్గా మారింది. ఇతనికి ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు. లూథర్ కింగ్ వాళ్ళ తాతయ్య నాన్న ఇద్దరు చర్చ్లో ప్యాస్టర్స్గా చేసేవారు. లూథర్ కింగ్ తన స్కూల్ స్టడీ నుంచే ఎన్నో సంఘటనలు ఎదుర్కొన్నాడు. లూథర్ కింగ్ చదివే స్కూల్లో తెల్లవారిని నల్లవారిని వేరుగా చూసేవారు. లూథర్ కింగ్కి 6 ఏళ్ల వయసున్నప్పుడు తనతో ఆడుకోవడానికి చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ ఎవ్వరు వారి పిల్లల్ని పంపేవారు కాదు. మార్టిన్ లూథర్ కింగ్కి వాళ్ళ అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టం. 1941లో లూథర్ కింగ్కి 12 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ హార్ట్ అటాక్ వల్ల చనిపోయింది. వాళ్ళ అమ్మమ్మ చనిపోవడంతో లూథర్ కింగ్ ఎంతో బాధపడ్డాడు. అప్పుడు బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ నుంచి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. లూథర్ కింగ్ 15 ఏళ్ల వయసున్నప్పుడే తన హై స్కూల్ స్టడీ కంప్లీట్ చేసుకున్నాడు. 1944లో లూథర్ కింగ్కి 15 ఏళ్ల వయసున్నప్పుడు అట్లాంటాలోని మోర్ హౌస్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. వాళ్ళ తాతయ్య నాన్న కూడా అదే కాలేజీలో చదువుకున్నారు. ఒకసారి సమ్మర్ హాలిడేస్లో లూథర్ కింగ్ నార్త్ అమెరికాకి వెళ్ళాడు. అక్కడ నల్లవారికి తెల్లవారికి భేదాలు లేకపోవడం చూసి లూథర్ కింగ్ ఆశ్చర్యపోయాడు. ప్రజలందరూ కలిసి ఒకే చర్చ్కి వెళ్తున్నారు అని వాళ్ళ పేరెంట్స్కి రాసిన ఒక లెటర్లో చెప్పాడు. అప్పటి నుంచి సౌత్ అమెరికాలో కూడా అందరికీ ఈక్వాలిటీస్ ఉండాలి అనుకున్నాడు. 1948లో తన బీఏ డిగ్రీని పొందాడు. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు క్రోజర్ థియాలజికల్ సెమినరీ కాలేజీలో చదివి 1951లో బ్యాచులర్ ఆఫ్ డివినిటీ డిగ్రీని పొందాడు. 1955లో లూథర్ కింగ్ బాస్టన్ యూనివర్సిటీలో తన డాక్టరేట్ని పొందాడు. అక్కడ పరిచయమైన కొరెటా స్కాట్ అనే ఆమెని 1953లో వివాహం చేసుకున్నాడు. వీళ్ళకి మొత్తం 3 పిల్లలు ఉన్నారు. 1954లో లూథర్ కింగ్ అలబమాలోని ఒక చర్చ్లో ప్యాస్టర్గా చేశాడు. ఒకసారి యునైటెడ్ స్టేట్స్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఈక్వాలిటీ కోసం ఒక సివిల్ రైట్ మూమెంట్ని స్టార్ట్ చేశారు. ఈ మూమెంట్ ఎందుకు స్టార్ట్ అయిందంటే డిసెంబర్ 1, 1955లో రోసా పార్క్స్ అనే ఆఫ్రికన్ అమెరికన్ బస్సులో వెళ్తుండగా తను కూర్చున్న సీట్ని ఒక వైట్ ప్యాసింజర్ ఇవ్వమని అడిగాడు. దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రోసా పార్క్స్ని మదర్ ఆఫ్ ది ఫ్రీడమ్ మూమెంట్గా పిలుస్తారు. ఆమెని కస్టడీలోకి తీసుకోవడం వల్ల ఎంతోమంది కార్యకర్తలు కలిసి మాంటగోమెరీ ఇంప్రూవ్మెంట్ అసోసియేషన్ అనే గ్రూప్ని స్టార్ట్ చేశారు. ఈ గ్రూప్కి మార్టిన్ లూథర్ కింగ్ని లీడర్గా ఎంచుకున్నారు. ఈ బస్ బాయ్కాట్ అనేది 382 రోజుల వరకు కొనసాగింది. ఈ బాయ్కాట్ మూమెంట్లో లూథర్ కింగ్ ఇంటి మీద ఎన్నో అటాక్స్ జరిగాయి. అలాగే లూథర్ కింగ్ని ఈ మూమెంట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మూమెంట్ ఎంతో పెద్దగా అవ్వడంతో యునైటెడ్ స్టేట్స్ యొక్క సుప్రీంకోర్టు డిసెంబర్ 21, 1956లో బస్సెస్లో అందరిని ఈక్వల్గా చూడాలని ఒక లాని తీసుకువచ్చింది. ఈ లా వచ్చిన తర్వాత సొసైటీలో కూడా అందరినీ ఈక్వల్గా చూడాలని లూథర్ కింగ్ అనుకున్నాడు. దాంతో 1957వ సంవత్సరంలో సివిల్ రైట్స్ మూమెంట్ స్టార్ట్ చేయడం కోసం క్రిస్టియన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ అనే ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యాడు. ఎంతోమంది సివిల్ రైట్స్ లీడర్స్తో ఈ ఈక్వాలిటీ గురించి చర్చించాడు. ఈ సివిల్ రైట్ మూమెంట్ని నాన్ వైలెంట్గా చేయాలనుకున్నాడు. దాంతో ఫిబ్రవరి 1959లో మార్టిన్ లూథర్ కింగ్ ఇండియాకి వచ్చి మహాత్మాగాంధీ చేసిన నాన్ వైలెంట్ మూమెంట్ గురించి తెలుసుకున్నాడు. 1963లో లంచ్ కౌంటర్స్ దగ్గర రేషియల్ డిస్క్రిమినేషన్ చూపుతున్నారని లూథర్ కింగ్ ఒక క్యాంపెయిన్ని స్టార్ట్ చేశాడు. ఈ క్యాంపెయిన్లో ఎంతోమంది సపోర్టర్స్ అలాగే ఎంతోమంది స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. కానీ పోలీసులు లూథర్ కింగ్ని అలాగే స్కూల్ పిల్లల్ని కూడా అరెస్ట్ చేసి బిర్మింగమ్ అనే జైల్లో బంధించారు. అప్పుడు లూథర్ కింగ్ లెటర్ ఫ్రమ్ ఏ బిర్మింగమ్ జైల్ అనే లెటర్ని రాశాడు. అందులో నాన్ వైలెన్స్ యొక్క ఫిలాసఫీ గురించి చెప్పారు. ఆగస్ట్ 28, 1963లో లూథర్ కింగ్ యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ అయిన వాషింగ్టన్ డీసీలో ఒక క్యాంపెయిన్ని స్టార్ట్ చేశాడు.
ఈ క్యాంపెయిన్ని మార్చ్ ఆన్ వాషింగ్టన్ పేరుతో స్టార్ట్ చేశారు. ఈ మార్చ్లో సుమారు 250,000 మంది పాల్గొన్నారు. ఆ మార్చ్లో లూథర్ కింగ్ ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనే స్పీచ్ని ఇచ్చాడు. ఈ స్పీచ్ ఎంతో పాపులర్ అయ్యింది. ఈ ప్రొటెస్ట్తో అమెరికా 1964లో సివిల్ రైట్స్ యాక్ట్ని తీసుకువచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం స్కూల్స్, కాలేజెస్, పబ్లిక్ ప్లేసెస్, ఆఫీస్లో అందరినీ ఈక్వల్గా చూడాలి. లూథర్ కింగ్కి 35 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతనికి నోబెల్ పీస్ ప్రైజ్ పురస్కారం దక్కింది. అలాగే $54,000 ప్రైజ్ మనీగా వచ్చింది. కానీ ఆ ప్రైజ్ మనీని సివిల్ రైట్స్ మూమెంట్కి వినియోగిస్తా అని లూథర్ కింగ్ అన్నాడు. మార్చ్ 1965వ సంవత్సరంలో ఓటింగ్ రైట్ కోసం మళ్ళీ ఒక క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. ఈ క్యాంపెయిన్లో మొత్తం 1500 మంది పాల్గొన్నారు. దాంతో 1956వ సంవత్సరంలో ఓటింగ్ రైట్స్ యాక్ట్ కూడా వచ్చింది. ఫిబ్రవరి 4, 1968వ సంవత్సరంలో గార్బేజ్ వర్కర్స్ తరపున లూథర్ కింగ్ ప్రొటెస్ట్ చేస్తున్నాడు. అప్పుడు లూథర్ కింగ్ ఒక హోటల్ బాల్కనీలో నిల్చున్నప్పుడు జేమ్స్ రే అనే అతను గన్తో కాల్చి చంపాడు. లూథర్ కింగ్ని చంపేయడంతో దేశంలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. మార్టిన్ లూథర్ కింగ్ సివిల్ రైట్స్ మూమెంట్ని ఇంత ముందుండి నడిపించాడు. యుఎస్లో మార్టిన్ లూథర్ కింగ్కి గుర్తుగా ఎన్నో స్టాచ్యూస్, అలాగే ఎన్నో స్కూల్స్కి, స్ట్రీట్స్కి తన పేరును పెట్టారు. 1963వ సంవత్సరంలో టైమ్స్ మ్యాగజైన్ మార్టిన్ లూథర్ కింగ్ని పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది. ప్రతి సంవత్సరం జనవరి 3వ మండేని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డేగా నవంబర్ 3, 1983వ సంవత్సరంలో డిక్లేర్ చేశారు. 1957వ సంవత్సరం నుంచి 1968వ సంవత్సరం వరకు ఈ 11 సంవత్సరాల్లో లూథర్ కింగ్ 6 మిలియన్ మైల్స్ ప్రయాణించాడు. అలాగే 2500 సార్లు స్పీచ్ ఇచ్చాడు. లూథర్ కింగ్ 5 బుక్స్ని, అలాగే ఎన్నో ఆర్టికల్స్ని రాశాడు. తన జీవితం మొత్తంలో 29 సార్లు జైలుకి వెళ్ళాడు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఎంతోమంది మనసులో గొప్ప లీడర్గా నిలిచిపోతాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.